హలో అండి, నమస్తే. నేను ఉమా. నేను మన ఛానల్ నేమ్ని టాలెంట్ అన్లిమిటెడ్ నుండి అన్లిమిటెడ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కింద చేంజ్ చేశాను. ఈ వీడియోలో వచ్చేసి బిగినర్స్ కూడా ఎంతో ఈజీగా వేసుకునేటట్టు క్యాన్వాస్ మీద బుద్ధా పెయింటింగ్ చూపించబోతున్నానండి. నేను తీసుకున్న క్యాన్వాస్ సైజ్ వచ్చేసి 8x8 inches అనమాట. మనం పెయింట్ వేసుకున్నప్పుడు ఎప్పుడూ కూడా మన బ్రష్ని వెట్గా ఉండేటట్టు చూసుకోవాలి స్టార్టింగ్లో. అంటే మనం ఫ్యాబ్రిక్ పెయింట్ వేసినా క్యాన్వాస్ మీద వేసినా సరే కంపల్సరీగా మన బ్రష్ని వెట్ చేసుకుంటే దాని మూమెంట్ బాగుంటుంది అనమాట. ఇక్కడ నేను ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ వేస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి యెల్లో, ఆరెంజ్ అండ్ రెడ్ షేడ్స్ తీసుకున్నాను. బ్యాక్గ్రౌండ్కి ఎప్పుడు థీమ్ ఉండదండి. మనం లైట్ నుంచి డార్క్ అయినా వేసుకోవచ్చు, డార్క్ నుంచి లైట్ అయినా వేసుకోవచ్చు. మనకి బ్యాక్గ్రౌండ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనం వెంటనే పెయింట్ చేయకూడదండి. దానికి 1 hour మ్యాక్సిమం రెస్ట్ ఇచ్చేయాలి. అంటే అది కంప్లీట్గా డ్రై అవ్వాలన్నమాట. డ్రై అయ్యే వరకు కూడా పక్కన పెట్టేసేయాలి మనం దాన్ని. తర్వాత దాని మీద మనం పెయింట్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ బుద్ధా ఇమేజ్ని నేను గూగుల్లో తీసుకున్నానండి. తీసుకుని దాన్ని ప్రింట్అవుట్ తీసుకుని తర్వాత దాన్ని ఇట్లా పెన్సిల్తో డ్రా చేస్తున్నాను. లేకపోతే ట్రేస్ చేసుకోవచ్చు మనం డైరెక్ట్గా. ప్రింట్అవుట్ని తీసుకుని కూడా ట్రేస్ చేసుకోవచ్చు. నేను దీనికి అవుట్లైన్కి వచ్చేసి ఫస్ట్ అవుట్లైన్ వేసుకోవాలి కదా, దానికి 0 size బ్రష్ యూజ్ చేస్తున్నాను, రౌండ్ బ్రష్. చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. ఇది మాత్రం అవుట్లైన్ కొంచెం అటు ఇటు అయినా సరే మొత్తం ఇమేజ్ అంతా పాడైపోతుంది అన్నమాట. అవుట్లైన్ వేసేసుకున్న తర్వాత అప్పుడు దీంట్లో బ్లాక్ కలర్ని ఫిల్ చేసేసుకుందాం. ఫిల్ చేసుకున్నప్పుడు ఏంటంటే అందరికీ ఒక టైప్ బ్రషెసే ఫ్రీ హ్యాండ్ ఇవ్వదండి. కొంతమందికి ఫ్లాట్ ఇస్తాయి, కొంతమందికి రౌండ్ కూడా ఫ్రీ హ్యాండ్ ఉంటుంది. సో మీకు ఏది ఫ్రీ హ్యాండ్ ఉంటుందో ఆ బ్రష్ తీసుకోండి. ఎందుకంటే ఇమేజ్ దాటి వెళ్ళిపోతే మొత్తం పాడైపోతుంది కాబట్టి అందులో మాత్రమే ఫిల్ చేయాలి. మనం ఏ ఇమేజ్ అయితే డ్రా చేసుకున్నామో అందులోనే ఫిల్ చేయాలి మొత్తం కలర్ని. ఎక్కడైనా చిన్న చిన్న ఫినిషింగ్లు మిస్ అయినట్టు అనిపిస్తే మళ్ళీ 0 size బ్రష్ తీసుకుని జాగ్రత్తగా అక్కడ ఫినిషింగ్ ఇచ్చేసాయండి. నేను ఇక్కడ ఇయర్ సైడు కొంచెం బ్రష్తో ఫ్లాట్ బ్రష్తో వేయడం అవ్వలేదు. సో అక్కడ నేను 0 size బ్రష్తో కొంచెం ఫినిషింగ్ ఇచ్చేస్తానన్నమాట.
మళ్ళీ బ్లాక్ ఎక్రిలిక్తోనే ఒక షేడెడ్ ట్రీ వేస్తున్నాను. ఇది చాలా సింపుల్ అండి, ఎవరైనా వేసేయచ్చు కాబట్టి దీన్ని నేనేం పెద్ద ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. బుద్ధా బ్యాక్గ్రౌండ్కి వైట్ కలర్ ఎకర్లిక్తో ఒక చిన్న రౌండ్ వేస్తున్నానండి. దీన్ని కూడా అంతే, ముందు అవుట్లైన్ వేసుకుని తర్వాత దాన్ని వైట్ కలర్తో జాగ్రత్తగా ఫిల్ చేసేసుకోవడం. బ్రష్ పైన ఎకర్లిక్ కలర్ తీసుకుని దాన్ని ట్యాప్ చేస్తున్నాను పెన్సిల్తో. ఆ కలర్ అనేది మనం పెయింట్ చేసిన బోర్డు మీద పడుతుంది కదా, ఎక్కడైనా బ్లాక్ కలర్ మీద పడినట్టు అనిపిస్తే బ్లాక్ ఎకర్లిక్ కలర్ తీసుకుని మళ్ళీ అక్కడ పెయింట్ వేసేసేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు పక్కన ఉన్న బెల్ బటన్ కనుక ప్రెస్ చేసినట్టే నేను వీడియోస్ పెట్టుకుని ఆ నోటిఫికేషన్ అని మీ వరకు